బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ ప్రధాని మోడీ చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వడంతో దేశ ప్రధాని మోడీ విడుదల చేయడం అభినందనీయమన్నారు. అలాగే ఆక్సిజన్, పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వడం జరిగిందని, 18 దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారని వెల్లడించారు. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా జూన్ నుంచి 3 నెలలు భారతదేశంలోని ప్రతి ఒక్కరికి 15 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉదర్ నరసింహాచారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, బొంగాని అశోక్ గౌడ్, చింతలకోట శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోగోజి గంగాధర్చారి, బీజేపీ మండల కార్యదర్శులు కందారపు వెంకటేష్, సారంపల్లి రాజు, నాయకులు భీమిరెడ్డి రమణారెడ్డి, మారు ఉపేందర్, శమంజన్ రెడ్డి, బీజేవైఎం నాయకులు చెన్న డి రాజిరెడ్డి, మినుకుల శ్రీనివాస్, మహేష్ని మహేందర్, బోటుకు తిరుపతి, కొంకటి హరీష్, పులి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశమంతా వ్యాక్సిన్ ఫ్రీగా ప్రకటించినందుకు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం, బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరంగల్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, సంజయ్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందుకు నిన్నటి రోజు మోడీ గారు 15 కిలోల బియ్యం నెల నెలకు నవంబర్ వరకు 15 కిలోల బియ్యం ఉచితం పంపిణీ కార్యక్రమం చేపట్టిండు. ఇందుకు మా బండి సంజయ్ అన్న పిలుపు మేరకు మేము మండల కేంద్రంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై బీజేపీ. నాకు బోయినపల్లి మండలంలో మరి పిఎం గారికి, ప్రధానమంత్రి చిత్రపట్నానికి పాలాభిషేకం, అదేవిధంగా సంజయ్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్నటి రోజున 15 కిలోల బియ్యం మరి ఒక పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇంటింట 15 కిలోల బియ్యం ఇచ్చడం, మరి సంక్రాంతి వరకు ఇచ్చడం, చాలా దీపావళి వరకు ఇచ్చడం చాలా సంతోషమైన కార్యక్రమం. ఇది బీద ప్రజలకు మరి ఎందరో కూలీ దొరకక మరి ఇబ్బందుల పాలై, దందా చేసుకునే వాళ్ళు బిజినెస్ నడవక ఇబ్బంది పాలై వాళ్ళందరికీ ఆదుకునటానికి మరి మునుపు ఇచ్చిన దానికి అదనంగా 15 కిలోలు ఇచ్చడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మరి పూదులు కూడా ఆక్సిజన్ వేసుడు మరి అందరికీ రేపంచి అందరికీ వేసడం చాలా సంతోషమైన విషయం. మరి అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు హాస్పిటళ్ళల్లో మరి దిక్కుముఖం లేకుండా ఇబ్బందుల పాలవుతున్నటువంటి మరి బీద ప్రజలు చాలా కరం. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రపంచం వెనుకొస్తున్నటువంటి కరోనా వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అనేక మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం మార్చి నుంచి మరియు నవంబర్ వరకు ఇంతకుముందు 10 కిలోలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇంతకుముందు ఫస్ట్ మొదటిసారి కరోనా వచ్చినప్పుడు, అదేవిధంగా రెండవసారి కరోనా వచ్చినప్పుడు భారత ప్రధాని, ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుండి మే నుండి మరియు ఈ యొక్క నవంబర్ వరకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ఘనత అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కరోనా వల్ల ఇబ్బంది అవుతుంది, అనేక మంది చనిపోతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు అంతకుముందేమో అప్పుడు బియ్యం ఇవ్వడం జరిగింది, మరి ఇప్పుడు కూడా ఇబ్బందికి గురవుతున్నారని చెప్పి ఇప్పుడు కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదే అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా, 18 సంవత్సరాలు నిండినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది, అనేక మంది ఇబ్బందులకు గురవడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆలోచించి
భారత దేశానికి మరి ఓ వాక్సిన్ అదే విధంగా ఆక్సిజన్ కూడా ప్రతి హాస్పిటల్ లో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక విధాలుగా యొక్క ప్రజలకు సేవ చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం అనేక విధాలుగా ఇబ్బంది కురైతుందని చెప్పి అనేక విధాలుగా వారికి కరోనా వచ్చిన వాళ్ళ కాకుండా అందరికీ ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడం జరుగుతుంది అదే విధంగా బీజేపీ కింది స్థాయి కార్యకర్తల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కరోనా వచ్చిన వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి బయటకు ఉన్న వాళ్లకు వాళ్ళకు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తల ముందుండి సేవ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విధాలుగా ఈ యొక్క కరోనా వ్యాప్తిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వము చిక్కు తెచ్చుకొని ఇప్పటికైనా మాని మీరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడితే కవార్త బాగుండదు ఇప్పుడు Thank you.